चंद्रबाबू बेल पै सुप्रीम कोर्ट को वेल्लालनी एपीसीआईडी निर्णयिंचिंदी। स्किल डेवलपमेंट स्कैम लो चंद्रबाबू नायडुकु रेग्युलर बेल इस्तू एपी हाईकोर्ट तीर्पिंचिंदी। ई तीर्पु पै सुप्रीम कु सीआईडी वेल्लनुंदी। दीनिकि संबंधिंचि मंगळवारं पिटिशन दाखलु चेसे अवकाशं उंदी। इप्पटिके न्याय निपुणुल सलहालु तीसुकुंटुन्नारु सीआईडी अधिकारुलु। స్కిల్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు। మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా హైకోర్టు విచారణ జరిపింది। ఇరుపక్షాల వాదనలు విని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మల్లికార్జునరావు తీర్పిచారు। ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు। అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు। చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని అన్నారు। మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, ఈ నెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని తెలిపారు న్యాయమూర్తి టి మల్లికార్జునరావు। సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది। చంద్రబాబు జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్టీ భద్రతలో ఉన్నారన్న హైకోర్టు కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది। చంద్రబాబు బెయిల్ ఆర్డర్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది। స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష అనడం సరికాదని పేర్కొంది। చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందన్న సిఐడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది। ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పిఏ పెండియాల శ్రీనివాస్ ను చట్టప్రకారం విచారించాలని హైకోర్టు సూచించింది। కాగా స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును ఏపీసీఐడి అరెస్ట్ చేసింది। జుడిషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు। అయితే ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు చంద్రబాబుకి అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది। తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది।